అలాగే ఇప్పుడు మొన్న కార్యక్రమం అయితే అటెండ్ అయితే బ్రహ్మాండం చేశారు, అదొక అద్దె ఈవెంట్ జరిగింది. రేపు పెట్టబోయే షోస్లో టికెట్ రేట్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ కార్యాచరణ అంటే సామాన్య ప్రక్రియలో వచ్చి చూసే విధంగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది, దాని గురించి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? యా, సామాన్యులకి అందుబాటులోనే ఉంటుందండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. సో మోస్ట్లీ ఎక్స్పాన్సివ్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే అటువంటి వాటిలో అయితే కనుక నార్మల్ ఛార్జ్తోనే అందరూ అందుబాటు ధరల్లోనే వచ్చి విజిట్ చేసి ఆ 5-6 అవర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసేటట్లు ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యింది. దీంట్లో మెయిన్ సంగీత వ్యవహార కార్యక్రమం అది ఎలా డిజైన్ చేసుకున్నారు? నేను ఇందాక చెప్పాను, ఒక్కొక్క షోని ఒక విభిన్న రకంగా చేయాలని ఇది ఉంది. బట్ ఎంత ఉన్నా నా సాంగ్స్ ది బెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్, నా సూపర్ హిట్ సాంగ్స్ పాడడానికి 4.5 అవర్స్, 5 అవర్స్ ఉంటుంది. అంతవరకు అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి మనం ప్రజెంట్ చేయడానికి. సో అలాగా ది బెస్ట్ సాంగ్స్ చూస్ చేసుకొని అంటే వాళ్ళకి మరీ బోర్ కొట్టకుండా ఉండేది కొంచెం లేటెస్ట్ సాంగ్స్ పాడతాం, ఏముంది, డెఫినెట్గా సార్ ఎంటర్టైన్ చేయడానికి మీ షో చేయటం అంతేగాని. కోటి అట్ 40లో నా బ్రదర్స్ సాంగ్స్ పాడడం నాకు ఏం మాత్రం లేదు, నాకు ఇంకా ఆనందం అది. అటువంటి ఇది ఉంటే కూడా తప్పకుండా మేము పాడతాం. ఇప్పుడు దేవిది కానీ తమంద్ కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఫామ్లో ఉన్నారు కదా, అటు ఆ సాంగ్స్ కూడా మేము పాడతాం కావాలంటే ఆడియన్స్. మీ దేవి తమన్ తీశారు కాబట్టి చెప్తున్నా, ఒకప్పుడు చక్రవర్తి గారు అంతకుముందు చాలా మంది మహామౌర్ కోటి మంది ఉన్నారు సంగీత దర్శకులు, ఒక్కొక్క ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఇలా రాజు గారు ఒక టైంలో ఊపేశారు, అట్లా కోటి గారు ఒక టైం, రాజకోటి గారు ఒక టైంలో ఊపేశారు, అట్లా ఆ తర్వాత తమన్ కానీ తర్వాత దేవి కానీ, ఇప్పుడు లేటెస్ట్గా అనిరుద్ధ్ ఆ జయలర్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తన గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు చెప్పారు కదా రహమాన్ గారు, ఆయన 7 మంది అంతమంది చాలామంది చేసుకోలేదు, అందరికి ఒక్కొక్క ఎరా ఒక్కొక్క ఛాన్స్ ఇస్తాడు దేవుడు. ఇప్పుడు తను కొలవరి సాంగ్ తోటి అనిరుద్ధ్ అనేవాడు వై దిస్ కొలవరి కొలవరి అది మొత్తం ఏమైపోయింది ప్రపంచాన్ని ఏలేసింది ఆ పాట, గుప్పారదొప్పిన పాట. అంటే ఆ ఒక్క పాటలో తనలో ఉన్న టాలెంట్ అర్థమైన తర్వాత తను అంచెలు అంచెలుగా సినిమాకి కొత్త రకమైన బాణీలు ఇచ్చి, అదే తమిళ్ ఫీల్డ్ కాబట్టి తమిళ్ ఫీల్డ్లో ఎంత వెరైటీ చేసినా తీసుకుంటారు, ఆ ప్రొజెక్షన్ ఎలా ఉంటుంది, ఆ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ఆ రీచ్ ఎలా ఉంటుంది తమిళ్లో కాబట్టి. తను తెలుగులో ఇంతవరకు సక్సెస్ కాలం చేశాడు, కొన్ని చేసిన తెలుగులో స్ట్రైట్గా సక్సెస్ కాల, ఏఆర్ రెహమాన్ సక్సెస్ కాల, ఒక సక్సెస్ అయింది కేవీ మోహన్ గారు, ఇళయరాజా గారు మన తెలుగులో. అది చాలా కష్టమైన పని తెలుసా, తెలుగు ఆడియన్స్ని వాళ్ళని అంటే వాళ్ళని సక్సెస్ఫుల్ చేయాలంటే అంటే వాళ్ళని ఎంజాయబుల్ చేయాలంటే అదొక గిఫ్ట్. అది కేవీ మోహన్ గారు తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా తమిళ్లో ఎటువంటి సినిమాలు చేశాడైనా తెలుగులో దానికన్నా ఎక్స్ట్రాడినరీ హిట్స్ అయినా. అలాగే ఇళయరాజా గారు తమిళ్లో ఎంత హిట్స్ ఇచ్చాడో తెలుగులో కూడా అన్ని హిట్స్, అది వాళ్ళిద్దరికే దక్కింది ప్రపంచంలోనే, ఇంకెవడు ముట్టుకోలేదు. వేరే లాంగ్వేజ్ వాడు ఇక్కడ సక్సెస్ అవ్వాలి.